సరే, నా అత్రాన్ని గురించి నువ్వెప్పుడు పట్టించుకోలేదు. కనీసం మీ అమ్మగారి గురించి అయినా ఆలోచించు. ఇప్పటికే గర్భశోకంతో బాధపడుతున్నాను ఒంటరిగా వదిలేసి నువ్వు మృత్యుతో పోరాడుతానంటే న్యాయమేనా? ముమ్మాటికి న్యాయమేనమ్మా. బిడ్డ అడవికి వెళ్ళినప్పుడల్లా గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కంగారు పడే నేనే ఈ రోజు నా బిడ్డని అడవికి వెళ్ళమని ఆదేశిస్తున్నాను. ఓడిపోతే ఈ తల్లికి మరో గర్భశోకం, కానీ నా బిడ్డ గెలుస్తాడు. గెలిచి ఎందరో తల్లుల శోకాన్ని తీరుస్తాడు. ఈ పసర తాగండి. దొంగ దెబ్బ తీశారు సంగ. తీయరని మీరు ఎట్లా అనుకున్నారు ద్వారా? దొంగ నాయుళ్ళు ధర్మయుద్ధాలు చేస్తారేటండి? మడుసుల్ని సంపే పులి నక్క కన్నా హీనంగా ఎత్తులేస్తుంది. పొంచి పొంచి మీద పడుద్ది. దాని జాగ్రత్త ఎప్పుడు చూసుకుంటానే ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు మడుసుల్ని ఏటాడే పులి. పులి తిరిగితేటలతోనే ఏటాడాలా. పొంచి దెబ్బ కొట్టాలే కాని జబ్బ సరిత్తే
దెబ్బ తినేస్తారు త్వరా. ఇప్పుడు మీరు ఏటాడబోయేది ఒక్క పెద్ద పుల్లే కాదు త్వరా, దానికంటే తెలివైన మనుషుల్ని కూడా. కాబట్టి రెండు చేతుల బాణాలు సంధించే ఉంచాలా, దూకుడు మానేయాలా. చచ్చాడనుకున్న వాడు బతికేసిండు, సంగడేవాని బతికించేండు. సంగడేవడు సెంచుకూడిపోడు, పొలిమేరల్లో కొలిమెట్టిండు, నన్ను కొరడా దెబ్బలు కొట్టిన ఆ బోంగ్రాగాడి చెల్లెలతో అడవిలో కులుకుతుండు. కులశంకరమా? అవునన్నా, అపసారం. లాక్కురండి. ఏం చేస్తావేంటి? ఆ పట్లలా కట్టెలు కొడుతున్నాను. పెద్ద బొగతా నేను తీసుకురమ్మన్నాడు. నీ బగత నాకు బగత కాడు. కాదు అవును తెలుసుకుందాం గాని ఆయన కట్టి పట్టుకురండి. ఎవర్రా నన్ను కట్టి పడేసే మగాడు? చెరపడ్డావు, చెరపడ్డావు, కొరతేయండి.